అవర్ ఛానల్ మనం ఈ రోజు బేసిక్ టాస్ యాక్షన్ నేర్చుకుంటాం బేసిక్ టాస్ యాక్షన్ లో మనం డైరెక్ట్ రాకెట్ తో కాకుండా పిల్లలకి మనం ఎలా చేయిస్తే టాస్ యాక్షన్ ఇంప్రూవ్ అవుద్ది అనే దాని దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ థింగ్ మనం టాస్ యాక్షన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ఫస్ట్ మనం పిల్లలకి హ్యాండ్ థ్రోయింగ్ నీట్ గా వచ్చేటట్టు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి హ్యాండ్ ఇప్పుడు ఫస్ట్ థ్రో యాక్షన్ ఎలా చేయాలి షటిల్ థ్రో అది పిల్లలకి దేనికి ఇంప్రూవ్ అవుతుందంటే టాస్ యాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ షటిల్ మనం ఒక షటిల్ పిల్లలకి ఇవ్వాలి ఇది నీట్ గా పట్టుకొని స్టాండ్స్ నీట్ గా మనకు థ్రోయింగ్ యాక్షన్ ఎలా అయితే నిల్చుంటాం అలానే లెగ్స్ కూడా నీట్ గా మనకు అలా స్టాండ్స్ మనం టాస్ ఎట్లా అయితే కొడతామో ఆ టాస్ లో స్టాండ్స్ ఎలా ఉంటామో అదే విధంగా వాళ్ళకి మనం స్టాండ్స్ చూపించాలి ఈ స్టాండ్స్ మనకి ఇలా ఎల్ షేప్ ఉంటుంది రైట్ హ్యాండ్ ప్లేయర్ కి అయితే రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఇలా ఉంటుంది లెఫ్ట్ లెగ్ ఇట్లా ఫార్వర్డ్ ఉంటుంది సేమ్ టైమ్ రైట్ హ్యాండ్ షటిల్ ఇట్లా పట్టుకుంటే వాళ్ళకి థ్రోయింగ్ యాక్షన్ నీట్ గా ఈజీగా ఉంటుంది ఆ థ్రోయింగ్ యాక్షన్ కూడా నీట్ గా మనం ఎలా ఎంత ఫ్రీగా నిల్చుంటే ఎంత కంఫర్ట్ గా నిల్చుంటే ఎంత ఫోర్స్ వస్తుందో అలా మనం వాళ్ళకి నిల్చుని మనం స్టాండ్స్ చూపిస్తాం ఆ స్టాండ్స్ లో షటిల్ త్రో మనకి నీట్ గా యాక్షన్ మనం ఇలానే టాస్ ఓడ్ కొడతాం వాళ్ళకి టాస్ ఓడ్ నేర్పించేటప్పుడు ఇదే యాక్షన్ ఉంటుంది సేమ్ టైం మనం ఇప్పటి నుంచే వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ థ్రోయింగ్ యాక్షన్ కూడా అలానే ఇంప్రూవ్ చేస్తాం ఫస్ట్ మనం థ్రోయింగ్ యాక్షన్ వాళ్ళకి త్రో చేయిస్తాం వాళ్ళకి మినిమం రెగ్యులర్ గా ఒక 100 త్రో చేస్తే ఈ యాక్షన్ థ్రోయింగ్ యాక్షన్ ఫ్రీగా వస్తుంది సేమ్ టైం వాళ్ళకి షటిల్ టాస్ యాక్షన్ కూడా ఫ్రీగా అలవాటు అవుతుంది ఇప్పుడు ఆ థ్రోయింగ్ యాక్షన్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నీట్ గా థ్రోయింగ్ యాక్షన్ మనం స్టాండ్స్ ఎలా నిల్చొని నీట్ గా థ్రోయింగ్ యాక్షన్ మనం మళ్ళా తీసుకొని ఇదే విధంగా 100 టైమ్స్ వాళ్ళు త్రో చేయించాలి మళ్ళా తీసుకోవాలి నీట్ గా నిల్చొని మళ్ళా సేమ్ టాస్ యాక్షన్ ఒకేలాగా ఉంటుంది ఈ థ్రోయింగ్ యాక్షన్ వాళ్ళకి ఎంత ఫోర్స్ వస్తే అంత ఫోర్స్ వాళ్ళకు త్రో చేయించాలి అప్పుడు ఈ యాక్షన్ స్లోగ వాళ్ళకి ఈ యాక్షన్ ఇంప్రూవ్ ఈ యాక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు సేమ్ టైం మనకి టాస్ యాక్షన్ కూడా వాళ్ళకి నేర్పించడం చాలా ఈజీగా ఉంటుంది టాస్ యాక్షన్ కూడా ఈజీ సేమ్ స్టాండ్స్ నీట్ గా నిల్చొని మళ్ళా సేమ్ బాడీ ఇలా బ్యాక్ బెండ్ చేయటం ఇలా ముందుకు బెండ్ చేయటం నిలిపకుండా స్ట్రైక్ నిల్చోవాలి ఇలా రెగ్యులర్ గా వాళ్ళతో 100 టైమ్స్ బేసిక్ లో వాళ్ళకి 100 టైమ్స్ ఈ థ్రోయింగ్ యాక్షన్ మనం వాళ్ళకి చేయించడం వల్ల మనకి షటిల్ కొట్టేటప్పుడు టాస్ యాక్షన్ అనేది వాళ్ళకి ఫుల్ ఫోర్స్ యూస్ చేస్తారు సేమ్ టైం మనకి యాక్షన్ కూడా కరెక్ట్ ఉంటుంది స్టాండ్స్ నీట్ గా నిల్చుంటారు వాళ్ళకి ఇది రెగ్యులర్ గా ఒక బేసిక్ లెవెల్ లో 100 చేయించుకుంటే ఇది చేయించాక మనం టాస్ యాక్షన్ తీసుకెళ్తే చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రీవియస్ సెక్షన్ లో ఫోర్ హ్యాండ్ గ్రిప్ నేర్చుకున్నాం ఫోర్ హ్యాండ్ గ్రిప్ ఈ వి షేప్ ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్పించాము ఫోర్ హ్యాండ్ గ్రిప్ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోర్ హ్యాండ్ గ్రిప్ అదే ఫోర్ హ్యాండ్ గ్రిప్ తో ఇప్పుడు మనము టాస్ యాక్షన్ కూడా సేమ్ గ్రిప్ యూస్ చేస్తాం టాస్ యాక్షన్ ఫోర్ హ్యాండ్ టాస్ కాబట్టి సేమ్ గ్రిప్ యూస్ చేస్తాము ఆ ఫోర్ హ్యాండ్ గ్రిప్ తోనే మనం టాస్ యాక్షన్ కొడతాం అది కూడా ఇప్పుడు ఈ టాస్ యాక్షన్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మెయిన్ మనకి పిల్లలకి హ్యాంగింగ్ షటిల్ యూస్ చేస్తాం హ్యాంగింగ్ షటిల్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఫోర్ హ్యాండ్ టాస్ అనేది ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది మనం కంటిన్యూ ఫోర్ హ్యాండ్ టాస్ హ్యాంగింగ్ షటిల్ విత్ హ్యాంగింగ్ షటిల్ తో ఎలా పిల్లలకి నేర్పిస్తాము ఎలా నేర్చుకోవాలి ఇది మీరు ఏ అకాడమీలో అయినా యూస్ చేసుకోవచ్చు సేమ్ టైము మనకి ఎలా ఆ మిస్టేక్స్ పేరెంట్స్ కూడా ఎలా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో లేదో మనం చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు రాంగ్ ఏమైనా ఆడుతున్నా కానీ ఈ హ్యాంగింగ్ షటిల్ వల్ల హ్యాంగింగ్ షటిల్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఆ మిస్టేక్స్ కూడా అది బేసిక్ లెవెల్లో ఎలా చేయాలో హ్యాంగింగ్తో మీకు చూపిస్తాను ఇప్పుడు కంటిన్యూషన్ మనం ఫస్ట్ ఈ హ్యాంగింగ్ షటిల్ మనం మాక్సిమం హైట్ లో హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమం హైట్ లో వాళ్ళకి ఫిక్స్ చేయాలి మాక్సిమం హైట్ లో ఫిక్స్ చేస్తే వాళ్ళకి మనం షటిల్ కోర్ట్లో టాస్ కొట్టేటప్పుడు కూడా మాక్సిమం హైట్ లో కాబట్టి ఆ మాక్సిమం హైట్ లో షటిల్ ఫిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ హ్యాండ్ కూడా మనకి 45 డిగ్రీస్ అంటే మన ఐ కాంటాక్ట్ ముందరే ఉండాలి షటిల్ ఐ కాంటాక్ట్ ముందరే ఉంటే మనకి షటిల్ కొట్టేది ప్లస్ ఆపోజిట్ కోర్ట్ పిల్లలకు కూడా ఆ వ్యూ కరెక్ట్ ఉంటుంది అంతేగాని ఈ షటిల్ ఇక్కడ మన హెడ్ పైన ఉండకూడదు ఎప్పుడు ఐస్ ఫ్రంట్ 45 డిగ్రీస్ ముందర ఇలా ఉండాలి మనకి పిల్లలు కొట్టేటప్పుడు కూడా ఈ ముందర పెట్టుకోవాలి వాళ్ళు నీట్ గా నిలబడేది కూడా చూసుకోవాలి నీట్ గా మనం ఇంత ముందర చెప్పినట్టే షటిల్ త్రోలో ఎలా అయితే నిల్చుంటామో ఈ స్టాండ్స్ రైట్ హ్యాండ్ ప్లేయర్ కాబట్టి లెఫ్ట్ లెగ్ ముందు ఉంటుంది రైట్ లెగ్ సైడ్ నీట్ గా ఈ బాడీ కూడా నీట్ గా ఈ షేప్ థ్రోయింగ్ యాక్షన్ షేప్ లో ఉంటుంది
throwing action shape lo undi manaki aa shuttle throwing forehand grip neat ga ipudinda shuttle ela aithe throw chesam alane racket kuda manaki ee wrist anedi shoulder pakkane untundi షోల్డర్ పక్కనే ఉండి టాస్ యాక్షన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ మనం సపోర్ట్ తీసుకుంటాం నీట్ గా థ్రోయింగ్ యాక్షన్ లో ఇందాక ఎలా ఉన్నాము ఈ రాకెట్ కూడా ఫ్రేమ్ ఇట్టే తిరగాలి మనం ఈ ఫ్రేమ్ ఈ గ్రిప్ ఉంది కదా చాలా మంది ఇలా ఆడతారు ఇలా పెడతారు దాన్ని చెక్ చేసుకొని ఇది రావాలి స్ట్రైక్ ఇంతకుముందు అప్వార్డ్ చెప్పాం మనము ఏది మనం కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవటంలో సేమ్ యాక్షన్ మనం ఇక్కడ అప్వార్డ్ ఇది ముందర చూస్తుంది సేమ్ ఈ పంచ్ కొట్టేటప్పుడు కూడా షటిల్ నీట్ గా ఇలా కాంటాక్ట్ అవ్వాలి దానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఇది ఇటు ఇటు కొట్టకూడదు స్ట్రైట్ గా ఉండాలి సేమ్ టాస్ యాక్షన్ మనం ఇప్పుడు వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవాలి రెగ్యులర్ గా 100 ఫస్ట్ స్లోగా టాస్ యాక్షన్ ఆ షటిల్ వెనక్కి వెళ్ళిన తర్వాత కొడితే యూజ్ ఉండదు అది మనం ముందరున్నప్పుడే నీట్ గా ఫాస్ట్ గా అవసరం లేదు ఎప్పుడైతే హ్యాండ్ పైకి వచ్చిందో లెఫ్ట్ హ్యాండ్ డౌన్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అయితే బాడీ బ్యాలెన్స్ కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ సేమ్ షటిల్ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఈ టాస్ యాక్షన్ లోకి రెడీగా ఉండాలి ఆ షటిల్ కూడా మనం ముందర ఉన్నప్పుడే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నీట్ గా కంటిన్యూ కంటిన్యూ ఈ థ్రోయింగ్ యాక్షన్ కూడా నీట్ గా ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ తగలాలి షటిల్ మనం షటిల్ ఇక్కడ తగిలి ఆ ఎక్కడిక్కడ బ్రేక్ చేయకూడదు మనం రాకెట్ ఇక్కడ బ్రేక్ చేయకూడదు కంటిన్యూ కొట్టిన తర్వాత ఫాలో త్రూ తీసుకొని రావాలి మళ్ళీ రెడీ ఉండాలి సేమ్ ఇలా ఈ ఫాలో త్రూ ఇది మనం పిల్లలకు అలవాటు చేస్తే మనకు ఆన్ కోర్ట్ కూడా టాస్ కొడటానికి వాళ్ళు ఫుల్ పవర్ యూస్ చేస్తారు నీట్ గా టాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ కొడతారు ఇదే యాక్షన్ లో మనం రెగ్యులర్ గా 100 వాళ్ళతో చేయించుకోం ఈ యాక్షన్ ఇందాక త్రో ఎలా అయితే చేసామో అదే యాక్షన్ సేమ్ త్రోయింగ్ యాక్షన్ ఈ స్టాండ్స్ కరెక్ట్ గా ఉండాలి నీట్ గా నిలబడి ఫుల్ టాస్ యాక్షన్ రాకపోతే అది సింప్లిఫై చేసి మనం హాఫ్ స్ట్రైట్ రిస్ట్ బెండ్ అవ్వకూడదు ఈ రిస్ట్ ఇట్లా బెండ్ అవ్వకూడదు ఇలా సైడ్ ఇటు సైడ్ ఎక్కువ పిల్లలు ఇలా కొడతారు ఇది రాకూడదు స్ట్రైట్ ఫస్ట్ సింప్లిఫై చేసి స్లోగా స్ట్రైట్ ఇది అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఫుల్ టాస్ యాక్షన్ లో తీసుకొని వెళ్ళాలి ఈ ఫుల్ టాస్ యాక్షన్ లో కంప్లీట్ టాస్ యాక్షన్ మనం ముందర నీట్ గా రెగ్యులర్ గా చేసి రెగ్యులర్ గా పిల్లల చేత 100 తర్వాత 200 300 2500 మనం రెగ్యులర్ గా చేయించుకుంటా ఉంటే వాళ్ళ టాస్ యాక్షన్ అనేది టాస్ యాక్షన్ స్మాష్ ఫోర్ హ్యాండ్ డ్రాప్ క్రాస్ కోర్ట్ టాస్ ఫోర్ హ్యాండ్ లో కొట్టే అన్ని స్ట్రోక్స్ వాళ్ళకి ఈజీగా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ కూడా చాలా మంది కరెక్షన్ కోసం హ్యాంగింగ్ షటిల్ ఎక్కువ ఆడతారు హ్యాంగింగ్ షటిల్ చేయటం వల్ల వాళ్ళకి రాంగ్ స్ట్రోక్స్ అన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు తొందరగా వాళ్ళకి డెవలప్ చేయడానికి ఈ హ్యాంగింగ్ షటిల్ చాలా యూజ్ అవుద్ది థ్యాంక్ యూ